హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవీ స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో చేసుకునే బెండకెఫరీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లేట్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరిపిండి టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ కొద్దిగా పసుపు వన్ టీ స్పూన్ కారం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా బెండకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు కలపండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి అంటే టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని కొద్ది కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుంటూ ఈ బెండకాయ ముక్కల్ని కలుపుకోవాలి బెండకాయ ఫ్రై క్యాటరింగ్ స్టైల్లో కలర్ఫుల్గా కనిపించడం కోసం కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి ఇది అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యేంతవరకు ఉంచండి ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని ఒకే చోట ముద్దలా కాకుండా ఇలా విడివిడిగా వేసుకోండి వీటిని హై ఫ్లేమ్లో ఉంచుకుని బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుందాం అలాగే మిగిలిన బెండకాయ ముక్కల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలకి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇదే ఆయిల్లోకి కొద్దిగా పల్లీలు కొన్ని వెల్లుల్లి రవ్వలు వేసుకుని వేయించుకోండి ఇవి వేయించుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోండి వీటన్నిటినీ కూడా ఈ బెండకాయ ముక్కల్లో బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి ఇంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బెండకాయ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్